हाय हेलो नमस्ते वेलकम टू ओल्गा न्यूज चैनल नेन मी यांकर रमावत एस मनम डैली एपिसोड वाइज ए जिल्लालो ए पार्टी गेलवबोतोंदी अंड ए नियोजकवर्गंलो ए पार्टी गेलवबोतोंदी अंड जिल्लाल वारीगा ए पार्टी एक्कुव स्थानालु गेलवबोतोंदी अंड सेकंड स्थानंलो ए पार्टी उंडबोतोंदी अंड थर्ड स्थानंलो ए पार्टी उंडबोतोंदी अनि चेप्पेसि मनम जिल्लाल वारीगा डैली सर्वे वच्चेसि एपिसोड वाइज रिलीज चेस्तू उन्नाम ऑलरेडी चाला डिस्ट्रिक्ट्स मनम మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ఆ వీడియోస్ కూడా మీరు మా ఛానల్లో మీరు చూడొచ్చు సర్వే ప్రీవియస్ చేసిన జిల్లాల వారీగా చేసిన సర్వే వీడియోస్ అన్నీ కూడా సో ఆల్రెడీ మనం చాలా డిస్ట్రిక్ట్స్ చేసాం అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సర్వే డీటెయిల్స్ గురించి చర్చిద్దాం సో ఒకసారి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా హేమహేమి నాయకులే ఉన్నారు లైక్ మన మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే ఇంకొక మినిస్టర్ మల్లారెడ్డి గారు అలాగే వచ్చేసి హనుమంతరావు గారు ఉన్నారు కేపీ వివేకానంద ఉన్నారు అలాగే కూకట్పల్లి మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు అలాగే పైలట్ రోహిత్ రెడ్డి వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే తాండూరు నుండి ఆయన కూడా ఈ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు అలాగే తీగల్ కృష్ణారెడ్డి గారు ఇలా హేమహేమి నాయకులే ఉన్నారు ఈ జిల్లాల నుండి కూడా సో ఈ జిల్లాలో వచ్చేసి కంప్లీట్గా ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తారు మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ 14 నియోజకవర్గాలు ఉన్నాయి 14 నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ 14 నియోజకవర్గాలు గాను మనము ఒకసారి ప్రీవియస్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లాస్ట్ ఎలక్షన్స్లో అంటే 2018 ఎలక్షన్స్లో ఒకసారి మనము చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలు గెలిచింది అలాగే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలిచింది బట్ గెలిచిన ఈ కాంగ్రెస్ నాయకులు అంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు తాండూరు నుండి కాంగ్రెస్ నుండి గెలిచారు అలాగే మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచారు అలాగే వచ్చేసి ఎల్బీ నగర్ నుండి సుధీర్ రెడ్డి గారు గెలిచారు ఈ గెలిచిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు అంటే దానికి అనేక రీజన్స్ ఉన్నాయి అవి పొలిటికల్ ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాళ్ళకి రైట్ అనిపించి ఉండొచ్చు సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోవడం జరిగింది సో ఈ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒకసారి మనం ఈ వివరాలు చూసుకున్నట్టయితే కంప్లీట్ 14 బీఆర్ఎస్ పార్టీనే ఉంది వార్ వన్ సైడ్ అన్నట్టు ఈ 14 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లే ఉన్నారు సో బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ స్వీప్ చేసిందనొచ్చు అంటే గెలిచిన తర్వాత వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇది లాస్ట్ 2018 ఎలక్షన్స్లో జరిగిన రిజల్ట్స్ మరి ఇప్పుడు 2023 ఎలా ఉండబోతుంది ఆ ప్రీవియస్ లాగే వీళ్ళు కంప్లీట్ స్వీప్ చేయబోతున్నారా లేకపోతే ఇంకేమన్నా మార్పులు రాబోతున్నాయా అన్నది ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒకసారి చర్చిద్దాం ఒకసారి 2023 సర్వే డీటెయిల్స్ ఒకసారి మేము చేసిన సర్వే డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే సరే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 9 నియోజకవర్గాల్లో గెలవబోతుంది అవుట్ ఆఫ్ 14 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అండ్ అలాగే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 5 నియోజకవర్గాల్లో గెలవబోతుంది ఎస్ ఇది మేము చేసిన సర్వేలో వచ్చిన డేటా ఇది అండ్ ఇది వచ్చేసి ఒకసారి మనం ఈ జిల్లాల వారీగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే అండ్ ఈ నియోజకవర్గాల వారీగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం మేడ్చల్ నుండి మొదలెడదాం మేడ్చల్లో వచ్చేసి మల్లారెడ్డి గారు గెలవబోతున్నారు మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని గెలవబోతుంది అందరికీ తెలిసిందే మేడ్చల్లో మల్లారెడ్డి గారి హవా చాలా ఉంటుంది అక్కడ ఆయన మాస్ లీడర్గా చాలామంది అక్కడ గుర్తిస్తారు సో అక్కడున్న ప్రజా అభిప్రాయం కూడా మరొకసారి మల్లారెడ్డి గారినే గెలిపించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు సో మేడ్చల్లో ఈసారి మరొకసారి మల్లారెడ్డి గారే గెలవబోతున్నారు అలాగే వచ్చేసి మల్కాజ్గిరిలో ప్రీవియస్గా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది హనుమంతరావు గారు సో ఈసారి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపే చాలామంది మగ్గు చూపుతున్నారు సో అక్కడ మల్కాజ్గిరిలో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే వచ్చేసి కుత్బుల్లాపూర్ మనందరూ తెలిసింది ఒకప్పుడు కుత్బుల్లాపూర్ అనేది టీడీపీ అడ్డాగా ఉండింది అండ్ ఆ అడ్డాగా ఉన్న పార్టీ
ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ అడ్డాగా మార్చుకున్నారు కేపీ వివేకానంద గారు. అండ్ ప్రీవియస్గా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. అండ్ ఈసారి కూడా ఆయనకి చాలా పాజిటివ్ రెస్పాండ్ ఉండడం వల్ల ఈసారి కూడా అక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోంది. నెక్స్ట్ వచ్చేసి కూకట్పల్లి, ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఉంటారు. అండ్ చాలామంది ప్రీవియస్ వరకు చాలామంది టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. బట్ ఇప్పుడు అది మొత్తం మారిపోయింది. ఇప్పుడు సెటిలర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చాలామంది ఎక్కువగా మగ్గు చూపుతూ ఉన్నారు. అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు చాలామంది అభిప్రాయం కూడా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గానే ఉంది. సో కూకట్పల్లిలో మరొకసారి మాధవరం గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి మా సర్వే ఆధారంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్, ఇది కూడా వన్ ఆఫ్ ది కీ నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి కొంచెం ఎంతో కొంత బలం ఉన్న నియోజకవర్గం అని చెప్పాలి ఉప్పల్ అనేది. ఎందుకంటే ప్రీవియస్గా బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ నుండి గెలవడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ లీడర్ గెలిచారు. అండ్ దాని తర్వాత ఈసారి 2023 వచ్చేసరికి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిచే అవకాశాలు దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం మొత్తం వచ్చేసి ప్రజాభిప్రాయం సేకరణలో చాలామంది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగానే మాట్లాడారు. ఈసారి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉప్పల్ నుండి. అలాగే వచ్చేసి ఇబ్రహీంపట్నం, ఎస్, ఈ నియోజకవర్గంలో గతంలో వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. బట్ ఈసారి మటుకు ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్స్ అండ్ రాజకీయ పరంగా అక్కడ ప్రజా అభిప్రాయం మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ప్రీవియస్గా ఏ ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారో ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి అంటే ప్రీవియస్గా మనం పోల్చుకున్నట్టయితే ఈసారి అక్కడ రిజల్ట్ మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. సో ఎల్బీ నగర్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది కీలకమైన నియోజకవర్గం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చాలా రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ప్రీవియస్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంటే సుధీర్ రెడ్డి గారు ఇక్కడ నుండి గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుండి. దాని తర్వాత అనేక కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోవడం జరిగింది. సో జాయిన్ అయిపోయినా సరే ఎల్బీ నగర్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా ఈ ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకెళ్లాడా అని ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ మేమన్నీ ఈ సర్వేలో ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే ఆయన అందులో సక్సెస్ అయ్యారని మాకు సమాచారం వచ్చింది. అంటే లైక్ చాలామంది ప్రజాభిప్రాయాన్ని అడిగిన తర్వాత చాలామంది సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయినా సరే బీఆర్ఎస్లో ఈసారి ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుస్తారని చాలామంది చెప్పారు. సో ఈసారి ఎల్బీ నగర్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిచే అవకాశం దాదాపు ఖాయంగానే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరం, ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో అంటే ఇక్కడ కాంగ్రెస్కి ఇది ఒక కంచుకోట లాంటిది. ఈవెన్ మేడం కూడా గతంలో అదే కాంగ్రెస్ పార్టీ నుండే గెలిచింది. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీకి అది కంచుకోట లాంటిది. సో అక్కడ మ్యాక్సిమం చాలామంది ప్రజాభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీకే చాలా అనుకూలంగా ఉంది. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ వైపే చాలామంది మగ్గు చూపుతున్నారు. సో ఈసారి వచ్చేసి మహేశ్వరంలో ఎంత టఫ్ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఎక్కువ మంది మగ్గు చూపుతున్నారు కాబట్టి ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం రాజేందర్ నగర్, ఎస్, ఒకసారి ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం. ఇది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అండ్ ఈసారి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతుంది. అండ్ మ్యాక్సిమం అక్కడ ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి శేర్లింగంపల్లి, ఇక్కడ కూడా ప్రీవియస్గా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది అక్కడ. అండ్ దాని తర్వాత ఈ చాలా రాజకీయ సమీకరణలు మారిన తర్వాత అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగానే ఉంది. సో శేర్లింగంపల్లిలో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చేవేల, ఇది కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కంచుకోట లాంటిది. అంటే గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అది మంచి అడ్డాగా ఉండింది, బట్ అది రాజకీయ సమీకరణలో అది మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి అది అనుకూలమైన
నియోజకవర్గంలోనే ఇప్పుడు ఉంది. సో చేవేల కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పరిగి. ఎస్, ఇది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, బట్ ఈసారి అక్కడ రాజకీయ సమీకరణలు మారిపోయినాయి, అండ్ ప్రజా అభిప్రాయం కూడా చాలా మారిపోయింది. అండ్ పరిగిలో వచ్చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్. ఇది కూడా వన్ ఆఫ్ ది కాంగ్రెస్ బెల్ట్. ఇది గతంలో ఇది కాంగ్రెస్ బెల్ట్గా ఉండింది, దాని తర్వాత మారిపోయింది. క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయి బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం అయింది. బట్ ఇప్పుడు అది మళ్ళీ క్యాలిక్యులేషన్ మారిపోయింది. వికారాబాద్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా కాంగ్రెస్ బెల్ట్గానే మారిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు చాలామంది కాంగ్రెస్కే ఎక్కువ మద్దతు ఇవ్వబోతున్నారు. అంటే కాంగ్రెస్ గురించే ఎక్కువగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అంతగా రెస్పాండ్ అవ్వలేదు ఈ సర్వేలో. సో వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తాండూరు. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ నియోజకవర్గం అని చెప్పాలి. ఎందుకంటే తాండూరు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. గతంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది 2018లో. ఇది పైలట్ రోహిత్ రెడ్డి గారు అక్కడ నుండి గెలిచారు. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత కూడా అక్కడ రాజకీయ సమీకరణలు చాలా మారిపోయాయి, అండ్ గ్రూప్ రాజకీయాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి తాండూరులో ఈ క్యాలిక్యులేషన్స్, ఈ రాజకీయ క్యాలిక్యులేషన్స్, అండ్ ఆ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కూడా ఎక్కువగా కాంగ్రెస్ వైపే ఉంది. అంటే కాంగ్రెస్ని ఈసారి అక్కడ ఎలాగైనా గెలిపించాలని చెప్పేసి చాలామంది మా సర్వేలో చెప్పడం జరిగింది. సో తాండూరులో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీయే గెలిచే అవకాశం కనబడుతుంది. సో ఇది కంప్లీట్ రంగారెడ్డి జిల్లా సర్వే డీటెయిల్స్. ఇది మరొకసారి చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ 11 నియోజకవర్గాల్లో గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాల్లో గెలిచింది. అండ్ ఈసారి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ 9 నియోజకవర్గాల్లో గెలుస్తుంది, అండ్ కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కంప్లీట్ 14 నియోజకవర్గాలు. రంగారెడ్డి జిల్లాలో మేము అనుకున్నాం బీజేపీ పార్టీకి ఎంతో కొంత మైలేజ్ వస్తుంది, అట్లీస్ట్ 1 or 2 సీట్స్ అన్నా గెలిచే అవకాశం ఉందనుకున్నాం. బట్ ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం ఈ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే కనబడుతుంది తప్ప బీజేపీ పార్టీ రేస్లో ఉన్నట్టు కూడా ఎక్కడ కనబడలేదు. సో ఈ డిస్టిక్లో కూడా కంప్లీట్ బీజేపీ పార్టీ పట్టు కోల్పోయిందని చెప్పాలి. ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం అయితే ఈ జిల్లాలో లేదు బీజేపీ పార్టీ. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోలో ఉన్న ఈ సర్వే డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.